फ्रेंड्स इंतवरक मैं ान सब्सक्राइब चुस्कते रेड कलर बटन में क्लिक मैं ान सब्सक्राइब पकन बेल ऐक्टेट द्वारा ने वीडियो पेटना मिसा उ हेलो हाय फ्रेंड्स माय नेम इज अनिल चूस्त अनिल टेक यूट्यूब चैनल फ्रेंड्स टॉपिक चूस मन की व्हाट्सएप प्रोफाइल मैं पेड़ उठा कदा सो ई विधा प्रोफाइल पेड़ू उठा सो इट प्रोफाइल फ्रेंड्स अनेवरेवर चूसर तेजकोड़े इवा टापिक सो फ्रेंड्स मन चूसक एक्सटर्नल एक्ड़ा मन ऑप्शन उड़ू सो सेटिंग्स चूस चूसा सर मन ऑप्शन कनबड़ू सो मन नार्मल व्हाट्सएप एफएम व्हाट्सएप जीबी व्हाट्सएप सो गाइस एंटे मन व्हाट्सएप प्रोफाइल मन कांटाक्ट्स एवरेवर चूसर अल्सकोमात्र टापिक सो एम ले दीन गुरी चप्लीकेशन डोनोडी फ्रेंड्स इंकोटे अड्डा वैंने सरपो सो अकेशन डोनोडी ऐक्सो सैटिंग्स सो अकेशन इंस्टाइन तरह आ टाइम नीचे ఆ నెక్స్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ నుంచి మీ ప్రొఫైల్ ఫోటో అనేది ఎవరెవరు చూశారు అనేది కౌంట్ అవడం అయితే జరుగుతుంది సో దీని గురించి ఏం లేదు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ సో ఫస్ట్ చేయాలండి ఇన్స్టాల్ అయిన తర్వాత సో ఫ్రెండ్స్ చెప్పిన అప్లికేషన్ మీకు చెప్పాను కదా అప్లికేషన్ చూసుకున్నట్లయితే దీని అంటే వాచ్ ట్రాకర్ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నాకైతే ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట సో గాయస్ ఏం లేదు ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ హోమ్ చూసినట్లు హోమ్ బటన్ అనమాట ఇది అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ ప్లస్ బటన్ అదేవిధంగా స్టేటస్ అదేవిధంగా డౌన్లోడ్ సో అదే సెట్టింగ్స్ సో ఈ విధంగా మనకైతే కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది బట్ దీంట్లో ఎక్కడ ఉంది మన ప్రొఫైల్ ఫోటో చూసిందనేది అయితే తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అయితే మీకు యాక్సెసిబిలిటీ అయితే వాట్స్ ట్రాకర్ అని చెప్పి అయితే ఉంటుంది ఆ పర్మిషన్ అయితే మీరు తప్పనిసరిగా అయితే అలవా చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా పర్మిషన్ అలవా చేసిన తర్వాత నోటిఫికేషన్ యాక్సెస్ అనేది ఇంకో పర్మిషన్ ఉంటుంది ఆ రెండు పర్మిషన్స్ మీరు గ్యారంటీగా అలవా చేసినట్లయితే మాత్రం మీకు అప్లికేషన్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మీరు ఎప్పుడైతే పర్మిషన్ అనేది అలవా చేస్తారో అప్పుడు మాత్రం మనకి ఈ అప్లికేషన్ అనేది వర్క్ కావడం అయితే జరుగుతుంది సో ఇదైతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ కాబట్టి సెక్యూర్ అన్నమాట మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫీచర్స్ కూడా సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుని డైరెక్ట్ చాట్ ఇక్కడ నుంచి నెంబర్ అలాగే ఎంటర్ టెక్స్ట్ చేసి మనం మెసేజ్ అయితే చేయవచ్చు అనమాట ఇది ఎవరైనా ప్రొఫైల్ అనేది చూడాలనుకుంటే మాత్రం వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ వాళ్ళ యొక్క నెంబర్ అనేది టైప్ చేసి వాళ్ళ యొక్క ప్రొఫైల్ అయితే మనం చూడవచ్చు అనమాట సో అలా కాకుండా సెకండ్ ఆప్షన్ వచ్చినట్లయితే విజిటెడ్ కాంటాక్ట్స్ ఉంది కదా నా యొక్క మొబైల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఇవన్నమాట సో నా యొక్క కాంటాక్ట్స్ అలాగే మొబైల్ నెంబర్స్ మీకు చూపించడం ఇష్టం లేక నేనైతే బ్లరింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో గాయస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే విజిటెడ్ సో విజిటెడ్ అనేది ఉంటుంది సో దీంట్లో చూసిన వాడు అని అర్థం అనమాట సో చూసిన వారు అంటే ఎంతమంది అయితే ఎక్కువ మంది చూసే వారిని వారు అంటారన్నమాట చూసిన వాళ్ళు ఎంతమంది తక్కువ మంది అంటే విజిటెడ్ అంటారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే గాయస్ ఇక్కడ విజిటెడ్ అని ఉంది అలాగే విజిటర్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్లో చూసినట్లయితే మనకి మన ప్రొఫైల్ ఫోటో అనేది రీసెంట్గా ఎవరైతే చూసారో వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సో విజిటర్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది ఇంతకుముందే చూసేసి ప్రజెంట్ అయితే చూడలేదు వాళ్ళైతే చూస్తుందంటే ఐ మీన్ టోటల్గా ఎవరైతే చూసారో వాళ్ళ యొక్క మొత్తం అంతా ఇక్కడ చూపిస్తుంది సో రీసెంట్లీ చూసినవి కొత్తగా చూసిన వాళ్ళైతే ఇంతమంది అయితే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకి నేనైతే బ్లరింగ్ అయితే చేస్తున్నానమాట సో ఎందుకంటే నా యొక్క కాంటాక్ట్స్ అలాగే మీకు కనిపించకుండా అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి కనిపిస్తే మీరు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అయితే చూపించట్లేదు సో ఏమనుకోకుండా ఈ విషయంలో అయితే సో ఫ్రెండ్స్ విధంగా వచ్చినట్టు వాళ్ళ యొక్క పేరు అనేది కనబడుతుంది సో చూస్తున్నారు కదా అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రొఫైల్ అదేవిధంగా చూసినట్లయితే ఒక నుంచి వాళ్ళకి వాయిస్ కాల్ చేసి వీడియో కాల్ చేసి విధంగా మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ కాంటాక్ట్స్ అందరూ ఏం చేశారంటే నా యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది చూడడం అయితే జరిగింది సో ఇది ఇవాళ వీడియో చూసినట్లయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటుంది అప్లికేషన్ సెకండ్ ఫీచర్ చూసినట్లయితే మన యొక్క ప్రొఫైల్ అనేది ఎవరైతే చూస్తారో వాళ్ళకి సంబంధించిన విజిటర్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఫస్ట్ ఆప్షన్ కాంటాక్ట్స్ ఉంటుంది సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్లో మన ప్రొఫైల్ ఫోటోని ఎవరెవరు చూస్తారో వాళ్ళ యొక్క పేర్లతో అదేవిధంగా వాళ్ళ యొక్క నెంబర్తో సహా అయితే మనకి చూపించడం జరుగుతుంది అనమాట సో గాయస్ ఏం లేదు ప్రొఫైల్ ఫోటో ఎలా చూడడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి సో ఫర్ సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి ఈ ఫోటోని ఇలా క్లిక్ చేసి ఇలా చూస్తే మనకి చూసినట్టుగా వస్తుంది అనమాట జస్ట్ ఇలా చూసి ఆప్ చేస్తే అది చూసినట్టుగా వ్యూ రాదనమాట సో జస్ట్ ఇలా క్లిక్ చేసి ఒకసారి ఫోటో అనేది ఇలా చూసి ఒకసారి బ్యాక్ వచ్చినట్లయితే మాత్రమే ఆ ఫోటోను చూసినట్టయితే వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో మీ ఫోటో అనేది ఎవరెవరు చూస్తారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట
సో ఫ్రెండ్స్ ఏం లేదు, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి. 24 అవర్స్ ఆగిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటోని లోపల ఎవరైతే చూస్తారో వాళ్ళ యొక్క సంబంధించిన అప్డేట్ మొత్తం అయితే చూపిస్తుంది అనమాట. సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుని కంగారు పడిపోయి రావట్లేదు అయితే చెప్పకండి. సో ఎందుకంటే 24 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. ఈ అప్లికేషన్ చూసిన అయితే మ్యాక్సిమం ఒక 2 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తుందన్నమాట. బట్ అప్లికేషన్ గురించి వీడియో చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు టైం అయితే వచ్చింది మనకి. సో అదేవిధంగా ఈ అప్లికేషన్ మళ్ళీ నేనైతే నిన్న ఇన్స్టాల్ చేసానమాట. మరలా ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పటి ఇప్పటికి నాకు రావడం అయితే జరిగింది. ఎవరెవరు చూసారన్నది అయితే 24 అవర్స్ నాకైతే ఇన్ని వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట నా ప్రొఫైల్ ఫోటోకి అయితే. సో ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.